ఓ కూల్ డ్రింక్. అయ్యో ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. ఊర్పిలో నా నుంచి సహాయాన్ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు. కూల్డ్రింక్ లో విషం కలిపి కావాలనే ముసలాన్ని చంపుకుంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కడ ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బలి తెగించిపోతాడు. ఏంరా గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయ్యా. డేవిడ్ సార్, ఇతనికి ఒక 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూపనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడాక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్లీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మన ఇద్దరికీ శత్రువే. నీకు కండబలం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నాకు అంగబలం, అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళానికి తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చెయ్యి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంతా ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా ఆలోచించుకో.